ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన వ్యక్తి పార్సల్ ఓపెన్ చేసి చూస్తే షాక్. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఇంతకు ముందు ఏదైనా కొనాలి అని అంటే షాప్ దాకా వెళ్ళాలి, బయటికి వెళ్తే తప్ప ఏది కొనలేము. సో అప్పట్లో ఫోన్లు దొరకడమే కష్టం, కానీ ఆన్లైన్ షాపింగ్ అంటే అంతకన్నా కష్టం. కానీ ఈ రోజుల్లో మాత్రం ఒకటే దగ్గర కూర్చుని మొబైల్ చేతిలో ఉంటే చాలు, ఏదైనా కొనేసుకోవచ్చు, క్షణాల్లో కొనేసుకోవచ్చు. అండ్ అలాగే క్షణాల్లో మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయినా కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల ప్రోడక్ట్స్ అనేటివి కూడా మొబైల్లో మనకి చూపిస్తూ ఉంటాయి. క్వాలిటీ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, అండ్ అలాగే కలర్స్ ఏంటి, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఆ ఆన్లైన్ షాపింగ్ మాల్లో ఏదైతే సైట్ ఉంటుందో ఆ సైట్లో చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా దీని మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉన్నారు. షాపింగ్ మాల్లోకి వెళ్ళి అంతా టైం వేస్ట్ చేసేదానికంటే ఒకటే దగ్గర కూర్చుని ఆర్డర్ పెడితే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అంతవరకు ఓకే. కానీ ఈ మధ్య కాలంలో మనం చాలా న్యూస్లు చూస్తూనే ఉంటాం. సో ఏదైనా ఆర్డర్ ఇస్తే కనుక దాంట్లో నుంచి ఏదైనా రిన్ సోపో లేకపోతే సంథింగ్ ఏదన్నా ఒక రాయో వస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రోడక్ట్స్కి అయితే మరీ దారుణంగా ఖాళీ డబ్బాలు మాత్రం వస్తూ ఉన్నాయి. బరువుగా ఏదో ఒకటి పెట్టేసి అలా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కి అలా డెలివరీ చేసేస్తూ ఉన్నారు. మరి తీరా ఏం చేస్తారు, వీడియో తీసుకుంటే మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఉంటుంది, కానీ పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ వచ్చింది అని అంటే ఎవరు నమ్మరు. సో ఇలాంటి న్యూస్లు మనం రోజు చూస్తూనే ఉన్నాం. చూసినప్పటికీ కూడా అలాగే మనం ఆర్డర్లు పెట్టుకుంటూ ఉన్నాం. చిన్న చిన్న డ్రెస్సులు అవి ఇవి అని అంటే ఓకే, కానీ చిన్న ప్రోడక్ట్స్ కానీ డ్రెస్సులు అంటే ఓకే, కానీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేదంటే ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ కొనుక్కోవాలి అనంటే ఆన్లైన్లో కంటే బయట కొనుక్కోవడమే బెటర్. ఎందుకు అనంటే ఇలాంటి సీనే రిపీట్ అవుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది అనంటే, ఒక వ్యక్తికి ఫోన్ కొనాలని ఎప్పటి నుంచో ఆశ అంట. సో డబ్బులన్నీ కూడా కూడబెట్టుకుని బ్యాంక్లో వేసుకుని ఆన్లైన్లో ఒక సెల్ ఫోన్ నచ్చింది అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాడట. తీరా అది డెలివరీ అయిన తర్వాత చూస్తే ఏముంది, మొత్తం విప్పి చూడగా ఏమర్థమైంది అని అంటే దాంట్లో రిన్ సోప్ పెట్టారట. సో రిన్ సోప్గా నేను ఇంత డబ్బులు పెట్టింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడట. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే, ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయడం వల్ల కంప్లైంట్ అనేది తీసుకున్నారు పోలీసులు. ఒకవేళ వీడియో తీయకపోతే కనుక తన డబ్బులు పోతాయి, అండ్ అలాగే సెల్ ఫోన్ కూడా రాదు. సో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో కేసు మీద దర్యాప్తు చేసి ఏ సైట్ ఏంటి అని కనుక్కున్న తర్వాత ఇది ఫేక్గా వచ్చిందా లేదు అని అంటే వాళ్ళ మిస్టేకా అనేది కూడా చూసుకుని తర్వాత మేము ఏదైతే దర్యాప్తు చేస్తామో దాన్ని బేస్ చేసుకుని మీకు మొబైల్ వచ్చేలా చూస్తాము అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. సో మరి ఇది ఎక్కడ జరిగింది అని అంటే, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో ఉన్న బోయవాడ అనే ఒక ప్రాంతంలో జరిగింది అనమాట. సో తన పర్సన్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే భీమన్న. సో మరి దానికి చాలా ఇష్టమై ఆ మొబైల్ ఫోన్ కొనగా, సో కాస్త అది ఏమైపోయింది అని అంటే రిన్ సోప్గా రావడం జరిగింది. సో ఆన్లైన్ పేమెంట్లు గట్రా చేయకండి, క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే పెట్టుకోండి. అండ్ ఏదైనా ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కొనాలి అంటే మాత్రం ఆన్లైన్లో కాకుండా షాప్స్కి వెళ్ళి కొనుక్కోవడం బెటర్. ఎందుకు అని అంటే ఇలాంటి సీన్స్ రిపీట్ కాకుండా ఉంటాయి అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. సో ఎస్, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.